నల్గొండ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఎస్టీ ఎస్టీ సప్లాన్ నిధుల దుర్వినియోగంపై పోడియాన్ని ముట్టడించిన కౌన్సిల్ సభ్యులు ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. పట్టణంలోని 17 వార్డులకు 5 కోట్ల రూపాయలు ఇచ్చిన కలెక్టర్ మిగతా వార్డులకు అన్యాయం చేశారని ఆరోపించారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలపడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్టీ సప్లాన్ సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఎజెండాని ప్రపోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం నల్గొండ పట్టణంలో ఉండేటటువంటి దళిత గిరిజనులకు సంబంధించినటువంటి విషయంలో జనాభా బేస్ చేసుకొని ఈ నిధులు వచ్చాయి. ఆ ప్రకారమే దళితులు ఎక్కువగా ఉండేటటువంటి వార్డులో 300 పైచిల్లర ఉండేటటువంటి వార్డులో ఈ నిధుల్ని కేటాయిస్తూ చైర్పర్సన్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీని సిపిఎం పార్టీ స్వాగతం తెలియజేస్తాం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించినటువంటి నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఎజెండాని ప్రపోజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నల్గొండ మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రావడం జరిగింది. ఎస్సీ సప్లాన్ ఏమో 5 కోట్ల చిల్లర వచ్చింది, ఎస్టీ ఎస్టీ సప్లాన్ ఏమో 1 కోటి చిల్లర వచ్చింది. దాని అన్ని కూడా అన్ని వార్డుల సభ్యులందరూ కూడా పోలీడర్లు అందరూ కూడా వారు అభిప్రాయాలు తీసుకొని ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్ కూడా వచ్చిన ఫండ్ కూడా అన్ని ఎక్కడైతే ఎస్సీ పాపులేషన్ ఎస్టీ పాపులేషన్ ఉన్నదో అక్కడ ఆ నిధులను కేటాయించడం జరుగుతుంది, నల్గొండ అభివృద్ధి చేయడం జరుగుతుంది. నల్గొండ మున్సిపాలిటీలో ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు రావడం జరిగింది, ఎస్సీ సప్లాన్ ఏమో 5 కోట్ల చిల్లర వచ్చింది, ఎస్టీ ఎస్టీ సప్లాన్ ఏమో 1 కోటి చిల్లర. For more updates, please subscribe 99TV Telugu.